ఇక ఈరోజు మోటార్ దిగుతా ఉన్నాం. 670 ఫీట్లు ఇది. సాయంత్రం అయింది, ఇప్పటికే 5:40 అవుతున్నట్టు ఉంది. ఏడంటే మన హయత్నార్ అవతల గౌరెల్లి దాటిన తర్వాత చిన్న పల్లెటూరు లాగా ఉంది. ఇదేదో హైదరాబాద్లో టూరిస్ట్ ప్లేస్ లేవంటారు, కానీ వెతికితే మాత్రం రోజుకో స్పాట్ దొరుకుతుంది అబ్బా. ఇక్కడ మన సూర్యకి ఎట్టు చూసినా కూడా మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది. ఇడిగలైతే మొత్తానికి మోటార్ అయితే బయటకు తీసినాం. పైప్ కేబుల్ అంతా బాగానే ఉంది, కాకపోతే పైప్ పలికింది అనమాట. వాళ్ళు ఎవడో సూపర్ మెకానిక్ ఉన్నట్టున్నాడు. 7 ఇంచ్ పైప్కి 7 ఇంచ్ నెంపలు వేసేసరికి తట్టుకోలేక పగిలిపోయింది. చెక్ చేసే గ్యాప్లో ఇగో మొత్తం చీకటి అయిపోయింది. ఇక మేము పోయి సామాన్ తీసుకొచ్చి అంత సెట్ చేసుకున్నప్పుడు వెంకటేశ్వర మొత్తం ఇగో జాయింట్ వేసి కాల్చి నెప్పలు ఎక్కిచ్చేసిండి. ఇక మొత్తానికి పని అయితే అయిపోయి కొట్టుకొని రిటర్న్ మళ్ళీ అందులో బొక్కలకు దింపేస్తున్నారు. రేపు పొద్దున ఆయనకు నీళ్ళు కావాలంట. సో మళ్ళీ ఇక నైట్ ఎంత నైట్ అయినా పర్లేదు చేసి పంటే నైట్కి నైట్ మొత్తం అప్పటిదప్పుడు చేసి లోపలి దింపేశారు మోటార్ని. అయితే మా వెంకటేశ్వరకి ఎట్లా అంటే పని ఉంటే చాలన్నమాట, రాత్రి లేదు పగలు లేదు మంచిగా పని మాత్రం పర్ఫెక్ట్ చేస్తాడు అబ్బా. ఒక్క విషయంలో ఏ టైం అయినా పని ఉంటే మాత్రం కంప్లీట్ చేసుకునే పోతాడు ఆ నుంచి ఎంత లేట్ అన్నా పని. అది ఒక్కటి బాగా మంచిగా ఉంటుంది మా వెంకటేశ్వర దగ్గర పర్ఫెక్ట్ పని. ఏమంటారు నెంబర్ వన్ మెకానిక్ అనమాట మాకు, మా గురువు. నాకు పని నేర్పించిన కూడా ఈయన అనమాట, మా గురువు గారు వెంకటేశ్వర. మొత్తానికి లోపలికి అయితే మోటార్ దింపేశారు. రపార్ 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 టేప్ కొట్టేసి లోపలికి వెళ్ళిపోతుంది మోటార్ అయితే. ఆల్మోస్ట్ 8:30 అవుతుంది ఇప్పటికే. ఇక దోమలు లేస తెగ ఖర్చేస్తున్నాయని చెప్పేసి నేను సెలిమెంట్ వేసాను అనమాట. ఆ పోకే దోమలన్న పోదా అని చెప్పేసి నేను షాప్ ఓనర్ కదా, సో కొంచెం పని చేయకుండా ఏం కాదనమాట. స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుంది మనకి. సరే మండేసుకొని వస్తే వాళ్ళు వెంకటేశ్వర గోపి మిషన్తో రపరాప్ దింపేస్తున్నారు. ఇక 9:30 అవకొస్తుంది ఆల్మోస్ట్, సరే 8:30 అవకొస్తుంది ఆల్మోస్ట్. మొత్తానికి మోటార్ దింపేసి కేబుల్ జాయింట్ కొట్టేసిండు. 9:20